మీరు నాటకాలలో నటించిన వీడియోలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర ఉన్న వీడియోలు మాకు పంపండి. మీరు పంపించాల్సిన ఫోన్ నంబర్ 99 66 77 55 56. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉన్న క్వాలిటీ వీడియోలను మాకు పంపండి. ఇట్లు ఎస్వీఎస్ డ్రామాస్ తినాలి. రంగస్థల కళాకారులను అభినందించే ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. గత 3 సంవత్సరాలుగా తెనాలి పట్టణంలో తెనాలి రామకృష్ణ కవి కళా ప్రాంగణంలో కళల కాణాచి వేదగంగోత్రి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వీణా అవార్డ్స్ని జరుపుతున్నాము. ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ ఇవాళ మళ్ళీ ఈ సంవత్సరంలో ఇవాళ మొదటి రోజున ప్రారంభమైనాయి. జాతీయ స్థాయి పద్య నాటకోత్సవాలు, సాంఘిక నాటకోత్సవాలు ఒకేసారిగా ఈ 5 రోజుల్లో నడిపిస్తున్నాం. ఇక్కడ ఇవాళ మొట్టమొదటి ప్రదర్శన పద్య నాటకోత్సవం వసంత రాజీయంతో స్టార్ట్ అయింది, ఇప్పుడు నడుస్తోంది. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి నాంది పలికినటువంటి కళల కాణాచి తెనాలి వ్యవస్థాపక అధ్యక్షులు బుర్రా సాయిమాధవ్ గారికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం మా వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారికి, బుర్రా సాయిమాధవ్ గారు మరియు వారి యొక్క కమిటీ సభ్యులు వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. మేము కూడా అందుకి ముందుకు వచ్చి వారితో పాటుగా ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఈ నాటకాలు ప్రదర్శిస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరించి చూసి వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా నిలబడాలి. రాబోయే రోజుల్లో రంగస్థలానికి ఎంతో కీర్తి ప్రదర్శనలు తీసుకొచ్చే వాళ్ళందరినీ, ప్రతి ఒక్కళ్ళని సముచిత స్థాయిలో సత్కరించాలని కోరుకుంటున్నాను. రంగస్థలంలో ప్రముఖులైన వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాల్లో సత్కార్యాలు జరుపుతాం అనేది ఒక ప్రత్యేక విశిష్టత. బంగారు వీణ, వెండి వీణ, రజత వీణలు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులుగా అందజేస్తూ మంచి పారితోషికాన్ని వారికి అందిస్తున్నాం మేము. కాబట్టి రంగస్థల కళాకారులకి ఆ విద్యను మర్చిపోకుండా నిలబెట్టుకోవడానికి తాపత్రయపడుతున్న వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తున్నాను. Oh,
ما
శాంతి అస్మది అభిషేకం నిమిత్తము భస్మము పరిస్థితి కాన ప్రళయ లోక భీకర దుర్నివారణమై మానవ భస్మము చేతనే నన్ను అర్చింపగలవు నీ నమున మేలి దండలా హోమగుండమందు ప్రేచితివి నా కృపనంద కోరి గత నెల రోజులుగా నీ అందాన్ని నా కళ్ళతోనే జుమ్ముకుంటుంది. నార్వేకర్ నీ శరీరాన్ని ఎలాంటి రంగుల విషయంతో మేళవించాలో, ఎలా పునఃసృష్టి చేయాలో ఆలోచిస్తుంది. నా మనసు మాత్రం నీ నగ్న శరీరాన్ని చూసి చూసి పులకించిపోతూనే ఉంది. నువ్వే చెప్పు, అమృతాన్ని చూస్తూ ఆలోచించు. ఒక్కసారి దీనిని కలిగించు. నీ శరీర స్పర్శతో నా శరీరాన్ని పునీత సహారని పిలువ ప్రేమగా ముద్దుగా డాలి దేవుడితో సమానం సార్. నిన్న దేవుడు దేవుణ్ణి ప్రార్థించాలి తప్ప ప్రేమించుకోదు సార్. రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంది అంటున్నాను. ఆలోచించు సార్. మీ రుణం తీర్చుకోవడానికి ఇంకో శరీరం పంచుకోమని చెప్తున్నాను. కానీ నేను ఇదివరకే పెట్టిన శరీరాన్ని అనిపించి జాతకంలో సుఖపడే యోగం లేనప్పుడు మన ఏం చేస్తుందని మన జాతకాన్ని బట్టి మన జీవితం ఉంటుందని మీ అభిప్రాయం? తప్పకుండా. మన చేతి గీతలో తినే యోగం లేనప్పుడు మన తినటానికి వెళ్ళినప్పుడు అది మొత్తం కొట్టుకొని మరీ పోతుంది. అసలు ఈ ప్రజలంతా ఏమనుకుంటారంటే పెట్టుబడిదారుడు ఈ దేశాన్ని దోసుకు తింటున్నాడు అని. ఇదే గోళ చూడండి, రోజు సాంబార్ ఆనందించే బోర్ కొడుతుంది. దాని పక్కన చికెన్ బిర్యానీ కూడా ఉందనుకోండి, ఎవరికి ఏది కావాలో తింటాడు. అలా ప్రజలకు ఎప్పుడు ఏది కావాలో అది అందుబాటులో తెచ్చేదే పెట్టుబడిదారుడు. మరి మంచి చెడు విచక్షణ చేయవలసిన బాధ్యత కూడా ఉందిగా. అది చూడవలసింది రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు అండి. అన్ని మమ్మల్ని చూడమంటే ఎట్లాగా? పెట్టుబడిదారుడు తను పెట్టిన పెట్టుబడిని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవన్నీ నియంత్రించవలసింది ప్రభుత్వం. వాళ్ళు సవ్యంగా ఉంటే మీరింత నిర్భయంగా ఉండరు. ఆ మాట మాత్రం నిజం ఆఫీసర్. ఎందుకంటే కోడి పందెం తప్పు అని చెప్పిన ప్రభుత్వం రేసులకు పర్మిషన్ ఇస్తుందిగా. నువ్వు కాస్త గౌరవం వస్తావా? మీరు రేసుల గురించి మాట్లాడారు, రేసులు కలిపిస్తారండి. అదంతా బెంగళూరు వెళ్ళాలనే లేదు, ఆన్లైన్లో కూడా ఆడచ్చు, లేదంటే హైదరాబాద్లో కూడా రేస్ క్లబ్ ఉంది. బెంగళూరు అయినా ప్రాబ్లం ఏముంది, గాలిలో వెళ్తే గంటలో వెళ్ళచ్చు. ఆయనతో నిజం చెప్పు, లేకపోతే నువ్వు ఫలానా రోజు ఫలానా బార్లో ఫలానా బీరు తాగేవు, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉందంటాడు ఆయన. ఎక్కువగా ఎగురాలు మీరు పందేలు కష్టంటారు. అరే బ్రి, మీరు అక్కడ రేస్ క్లబ్ హౌస్ కి తరచూ వెళ్తూ ఉంటారు, అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ రేస్ క్లబ్ హౌస్ మేనేజర్ నా ఫ్రెండ్. అతనికి మీకు సోషల్ స్టేటస్ లో చాలా తేడా ఉంది. నేను అలాంటి పెద్దగా లెక్కలో తీసుకున్న ఆఫీసర్, నాకున్న చాలా మంది స్నేహితులు సాధారణ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళే. మరి మీ స్నేహితుల్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారా? నాలాంటి డబ్బు ఉన్నవాడు ఫ్రెండ్ గా ఉండాలని ఏ అమ్మాయి కోరుకోరు చెప్పండి? చాలా మంది అమ్మాయిలు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు.
మీ చుట్టూ తిరుగుతారా లేక మీ డబ్బు చుట్టూ తిరుగుతారా? తెలివైన వాళ్ళంటే డబ్బు చుట్టూ తిరుగుతారా? మీరు చెప్పండి కిరణ్. ఏదైతే వాళ్ళంతా నా బిజినెస్ కోసం, పిక్చర్స్ కోసం. ఎందుకంటే మీరు ఆ క్లబ్ హౌస్కి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళకి పార్టీలు ఇస్తారు. ఫ్రీగా మందు తాగించేవాడి కంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉంటాడు ఈ రోజుల్లో? కానీ అక్కడ ఒక అమ్మాయి, అదే క్లబ్ హౌస్లో స్టీవర్డ్గా పనిచేసే అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ఆనంద. పర్వాలేదే, బాగానే గుర్తుంది. ఆ అమ్మాయిని మీరు ప్రేమించారా? ఇష్టపడ్డాను, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించు. మనసిచ్చి ప్రేమించిన దాన్ని కాపాడుకోవడం చేత కాక నా చుట్టే అందమైన ప్రేమ కథలు అవుతున్నావని నాకే చెప్తున్నావా? ఆడదానికి కట్టు చేయడం మగతనం కాదురా. అవసరమైనప్పుడు తనకు అండగా నిలబడ్డ మగత, అది లేని వాడిని నేను ప్రేమించానని నా పుట్టే బిడ్డకు తెలిసే ముందే నువ్వు ఇక్కడ చెప్పో. నా బిడ్డకు తండ్రి లేడని చెప్పడానికి కూడా నాకు బాధలేదు, కానీ వాడు ఇంపోస్టర్ అని చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. అలకానంద్, నీ నుండి దూరంగా వెళ్ళిపోయి తన పేరును అమలగా మార్చుకుని చిన్న ఉద్యోగం చేసుకుంటూ పుట్టబోయే బిడ్డను పోషించాలని ఎన్నో కలలు కలదు. ఆఫీసర్, స్టాప్ ఇట్ హియర్. ఆమె జీవితంలో ఎన్నెన్నో విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమే, కానీ అందుకో ఆత్మహత్య పరిష్కారం కాదు. ఈ దేశంలో ఎంతో మంది అనాథలు భవిష్యత్తు మీద ఆశతో బతుకుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, మీరు ఆలోచించిన విధంగానే అమ్మాయి ఆలోచించింది, ధైర్యంగా బిడ్డను ప్రసవించింది. ప్రాబ్లం సాల్వ్. మీరు అనుకున్నట్టు ప్రాబ్లం సాల్వ్ సార్. వాట్ హ్యాపెన్? పుట్టిన బిడ్డకు హార్ట్ సమస్య, ఆపరేషన్ కోసం డాక్టర్లు 10 లక్షలు తీసుకురమ్మని చెప్పారు. స్టూపిడిటీ. బతకటానికి టీకానా లేని 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? పోనీ తెచ్చింది అనుకుందాం, బిడ్డ బతుకే డాక్టర్లు గ్యారెంటీ ఇవ్వగలరా? ఇవ్వరు. ప్రతి పౌరుడికి అవసరమైన విద్య, వైద్యం ఇలాంటి పెట్టుబడిదారు చేతుల్లోకి వచ్చిన తర్వాత సామాన్య పౌరుడు వైద్య వృత్తికి ఎటువంటి సంబంధం లేని మీలాంటి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టి వైద్యం కోసం వచ్చిన వాళ్ళని భయపెట్టి మోసం చేసి కోట్ల పడగలుగుతున్నారు. విద్య, వైద్యం అవన్నీ ప్రభుత్వం చూసుకోవాల్సిన విషయాలు. అసలు ప్రజలు కూడా మందులు షాపులు కట్టేస్తే అలవాటు చేస్తారేమో, కానీ హాస్పిటల్స్ కోసం, పిల్లల కోసం, వాళ్ళ కాలేజీల కోసం ఎప్పుడైనా అల్లరి చేయడం చూసారా? రుణమాఫీ మీద ఇంట్రెస్ట్ పిల్లల క్యారియర్ మీద ఉండదు. ప్రపంచం బాగుంటే మనం అంతా బాగుంటాం అనే కాన్సెప్టే లేదు. నేను బాగుంటే చాలు, ప్రపంచం ఏమైపోయినా మనం. ప్రజలకు వినోదాల కన్నా బాధ్యతల కన్నా వినోదాలే ముఖ్యమని వాళ్ళని తప్పుదారి పట్టించింది వీలైన పెట్టుబడిదారు లేదా? మాకన్నా ముందు గాంధీ గారు చాలా చెప్పారు. అప్పుడు ఏమైనా మారిందా ఈ సోకాల సొసైటీ? మీరు ఆపండి ఆఫీసర్. నా బిడ్డ బక్కే ఉందా? ఆత్మాభిమానంతో బ్రతికిన అమ్మాయి అమ్మగా మారిన తర్వాత పరిస్థితులకు లొంగిపోయింది. తన బిడ్డను ఎలాగైనా బ్రతికించుకోవాలి లివింగ్ ఇండియా ఫౌండేషన్ వారు అందించే ఆర్థిక సహాయం కోసం వెళ్ళింది. ఓ, లివింగ్ ఇండియా ఫౌండేషన్? దాని చైర్మన్ మా రత్నాలే. ఆ అమ్మాయి సహాయం అందే ఉంటుంది తప్పనిసరి. ఎస్ మమ్మీ, మమ్మీ నువ్వు హెల్ప్ చేసావు కదా, కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి, దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.